ఏపీలో రాజకీయంపై రాజ్యాంగమే గెలిచిందన్నారు టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామన్నారామె. రాష్ట్రంలో న్యాయమే గెలిచిందని, ఎన్నికలు అంటే ఆ ప్రభుత్వానికి ఎందుకంత భయం అని అంటున్న అనితతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వానికి సాకు తగిలిందని చెప్పవచ్చు. సుప్రీంకోర్టు తీర్పుతో ఇది చెప్పుదెబ్బ కొట్టినట్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇదే అంశంతో మనతో మాట్లాడేందుకు టీడీపీ సీనియర్ నేత మహిళా నేత ఉన్నారు. మేడం చెప్పండి, అసలు ఎలా చెప్పదు సుప్రీంకోర్టు తీర్పు? అంటే సుప్రీంకోర్టు తీర్పు మేమందరం కూడా అనుకున్నదేనండి, ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా జరిగింది ఈరోజు. అంతే తప్పించి వీళ్ళ యుగోలు గురించో, లేదంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి హయాంలో ఎలక్షన్లు జరపకూడదన్న ఒకే ఒక కాన్సెప్ట్తోనో, లేకపోతే ఎలక్షన్కి వెళ్తే ఓడిపోతామన్న భయంతోనో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తాలూకు అనుచరగానో వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా అడ్డుగోలుగా మాట్లాడుతూ ఆఖరికి ఎన్నికల కమిషనర్కి కూడా కులాన్ని ఆపాదించి ఈరోజు మాట్లాడే పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ఇదంతా కూడా రాజ్యాంగానికి ఏది రాజ్యాంగ ధిక్కారమే అవుతుంది. అదేవిధంగా క్రైసిస్ కూడా వస్తుందేమో భయపడే పరిస్థితి కూడా మనకు కనిపించింది ఈరోజు. ముఖ్యంగా ఏమంటామంటే పంచాయతీ ఎలక్షన్స్ ధర్మబద్ధంగా జరగాలి, ఇప్పటికే లేట్ అయినాయి, జరగాలి అని ఒక ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసినప్పుడు ప్రభుత్వం అన్న వాళ్ళు ఎవరైనా స్పందించాలి. అంతే తప్పించి సీఎం వద్దన్నాడని చెప్పి సీఎస్ నిమ్మక నీరెత్తినట్టు కూర్చొని కలెక్టర్లను ఎవరిని సహకరించనివ్వకుండా, కింద స్థాయి ఉద్యోగులు సహకరించనివ్వకుండా చేయడం అన్నది ఎంతవరకు న్యాయం? ఇదేనా వీళ్ళు ఉద్యోగాలు ఐపీఎస్లో ఐఏఎస్లు చదువుకున్నది నాకు అర్థం కాదు. అంటే వీళ్ళు అంటే ముఖ్యమంత్రి ఏం చెప్తుంది చేస్తారా, అంతే తప్ప రాజ్యాంగబద్ధంగా చేస్తారా? నేనేమడుగుతున్నానంటే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ వీళ్ళు 5 సంవత్సరాల కాలపరిమితి కాదు. వీళ్ళు ఇంచుమించుకు 30 ఇయర్స్ వాళ్ళు సర్వీస్ చేయాలి ప్రజలకి. ప్రభుత్వాలు వస్తుంటే మారుతూ ఉంటాయి, పార్టీలు వస్తుంటే మారుతూ ఉంటాయి. అంతే తప్పించి వీళ్ళు రూల్ ఆఫ్ లాను మార్చుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి. ఎన్నికలు అంటే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అంత భయం? కరోనా ఒక సాకు చెప్పి వాయిదా వేయాలని చూస్తుంది. నాకు అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏ మంత్రి నోటి నుంచి విన్నా, ఏ ఎమ్మెల్యే నోటి నుంచి విన్నా ఒకటేంటంటే ఆబ్వియస్లీ బూతులు వస్తాయి. బూతుల తర్వాత వచ్చే పెద్ద పదం ఏంటంటే 95% మా మేనిఫెస్టో ప్రకారం మేము అన్ని హామీలు నెరవేర్చేసాము ఈ 18 నెలల కాలంలో అని మాట్లాడే మంత్రులు ఎమ్మెల్యేలు. మరి ఎలక్షన్కి వెళ్ళాలంటే ఎందుకంత భయం? అంటే ఎలక్షన్లకు వెళ్ళాలంటే ప్రజల్లోని వీళ్ళకి తాలూకు వ్యతిరేకత. అంటే నిత్యావసర వస్తువుల ధరల దగ్గర నుంచి పెట్రోల్ ధరలు, విద్యుత్ ఛార్జీల ధరలు, ఆర్టీసీ ధరలు, ఇంటి పన్ను, ఆఖరికి ఒక టాయిలెట్ ఎక్స్ట్రా ఉన్నా కూడా పన్ను వేసేసే పరిస్థితుల్లో ప్రజల దగ్గర నుంచి తిరిగి రివర్షన్ వస్తుందేమో అని ఏకైక భయంతో ఈరోజు వాళ్ళు ఎన్నికలకు వెళ్ళడానికి భయపడుతున్నారు. దీన్ని ఏ రకంగా సాకుగా చూపిస్తున్నారంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని సాకుగా చూపిస్తున్నారు. మరి చెప్పండి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి పరిపాలన సుప్రీంకోర్టు తీర్పు వల్ల ప్రజలు ఎక్కువగా విషయం ఏంటంటే ఈ ముఖ్యమంత్రి రిజైన్ చేయాలండి. ఎందుకనంటే ఈ ఫస్ట్ సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ వచ్చిన రోజు ఈ మంత్రులు ఎమ్మెల్యేలు ఏమన్నారంటే ఏకంగా ఎస్సీసీని రిజైన్ చేయమన్నారు, ఎలక్షన్ కమిషన్ రిజైన్ చేయమన్నారు, ఆఖరికి అందరిని రిజైన్ చేయమంటారు. మరి ఈరోజు ఇంచుమించుగా 120 ఐ థింక్ దగ్గర 97 సార్లు 98 సార్లు ఈ 18 నెలల కాలంలో కోర్టు ఇన్వాల్వ్ అయ్యింది వాళ్ళు చేసే పనులకి. ఇది అతిపెద్ద దెబ్బ గవర్నమెంట్కి. సో ఈరోజు సీఎస్ రిజైన్ చేయాలి, అట్ ద సేమ్ టైం మన ముఖ్యమంత్రిగా రిజైన్ చేయాలి. ఎందుకంటే పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి అక్కడ కూర్చునేందుకు, లేకపోతే తాడేపల్లి ఇంట్లో కూర్చుంటే ఏముంది? ఏది కూడా అంత కదా ఒకటే, అంతకుమించి మారేది ఏమీ లేదు. కాకపోతే ఒక చేతకాని ముఖ్యమంత్రి అడ్మినిస్ట్రేషన్లో ఉంటే ఇలాగే జరుగుతుందన్న సంగతి, సుప్రీంకోర్టుల దగ్గర నుంచి కోర్టులు కూడా ఇన్వాల్వ్ అవ్వాలన్న సంగతి కూడా తెలియదు. ఇతను రాజారెడ్డి రాజ్యాంగాన్ని, రౌడీ రాజ్యాంగాన్ని తీసుకొద్దాం అనుకున్నారు, కానీ అంతకన్నా పవర్ఫుల్ రాజ్యాంగం ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఆ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎటువంటి రాజ్యాంగాలు చేసిన పనికిరావు. ఒకటేంటంటే చాలా క్లియర్ కట్గా చెప్తున్నానండి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల వ్యవస్థకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు న్యాయ వ్యవస్థ ఇన్వాల్వ్ అవుతుంది, న్యాయ వ్యవస్థ బద్ధంగానే జరగాలి. అది ఇప్పుడు జరుగుతుంది, అంతే. చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో న్యాయమే గెలిచిందని, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు స్వాగతించడానికి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. ఎన్నికలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం భయపడుతుంది, ప్రజల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకం ఉంది, దానివల్ల ఎన్నికలంటే నిత్యం భయపడుతున్న పరిస్థితి అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని టీడీపీ మహిళా నేత అనిత గారు చెప్తున్న పరిస్థితి ఉంది. పరిస్థితి విడిచాలని అపరత నాయుడు, టీవీ5 శాఖ.